రసం తయారు చేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయ అంత చింతపండు తీసుకొని దాన్ని నానపెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 1½ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కన్నా తక్కువ మెంతులు, కొంచెం నువ్వులు, 1/2 స్పూన్ మిరియాలు, కొంచెం 5-6 చిన్నులపాయ రెబ్బలు అండ్ 5-6 ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఈ నానబెట్టుకున్న చింతపండులో 2-3 టమాటాలు వేసి బాగా స్మాష్ చేయాలి. టమాటాలు ఎక్కువ వేసుకుంటే చింతపండు తక్కువ వేసుకోండి, టమాటాలు తక్కువ ఉన్నప్పుడు చింతపండు ఎక్కువ వేసుకోండి. స్మాష్ చేసి తొక్కలు పక్కన పెట్టేసేయాలి. బాగా స్మాష్ చేసి ఆ మిగిలిన చెత్తనంతా పక్కన పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఒక బాణీలో ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, 2 మెంతులు, 2 చాలు చేదొస్తుంది లేకపోతే, అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, సన్నగా తరిగించి అల్లం రెబ్బలు వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని అందులో వేసేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఎందుకంటే అవి పచ్చివి మనం గ్రైండ్ చేసాం కాబట్టి ఇలా వేగితే పచ్చి వాసన పోతుంది. ఆ తర్వాత కొంచెం పచ్చి మిర్చిని మజ్జిగ చీల్ చేసి అందులో వేసి 1-2 నిమిషాలు అలా ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం ఇందాకే కలిపి పెట్టుకున్న టమాటా చింతపండు గుజ్జును అందులో వేసేసి అందులో పోసి మనకి కావాల్సినంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేయండి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కళ్ళుప్పు వేసినా ఇక్కడ సాల్ట్ కూడా వాడుకోవచ్చు, మీ ఆప్షన్. కొంచెం బెల్లం ఉంది, బెల్లం అనేది ఆప్షన్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. తర్వాత కొంచెం సేపు మరగనివ్వండి, 10 మినిట్స్ మరిగిన ఇలా మరుగుతాయి. తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసి ఇంకొక 5 మినిట్స్ ఇలా మరగనిచ్చి గ్యాస్ టర్న్ ఆఫ్ చేయండి. అంతే, రసం తయారవుతుంది. టేస్టీ టేస్టీ రసం తయారవుతుంది.